2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి అంటే ఈ 2 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీలుగా వీళ్ళ మీద నేను విమర్శలు చేయాల్సి వచ్చిన ప్రతిసారి కూడా మేజర్గా వీళ్ళ మీద చేస్తూ వస్తున్నటువంటి విమర్శ ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ భుజాలను అద్దె భుజాలుగా వాడుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతను జగన్ గారిని టార్గెట్ చేయాలి అని అనుకుంటే దానివల్ల ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా చూరగొనలేరు. ప్రజా సమస్యల మీద ప్రజలతో కలిసి పోరాటాలు చేయండి. ప్రజాస్వామ్య యుద్ధంగానే ప్రజాస్వామ్య బద్ధంగానే ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు. కానీ ఇంకొకరి భుజాలను వాడుకొని కాదు అని ఎన్నిసార్లు మనం మాట్లాడి ఉంటాము. మైబీ మీలో చాలామంది కూడా చూసే ఉంటారు. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష మీడియా కూడా ఏం చేస్తూ వస్తుంది అంటే, అంటే చంద్రబాబు సార్ మద్దతుగా ఉన్నటువంటి మీడియా కూడా సేమ్ వేరే వాళ్ళ భుజాలను వాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఏమంటారు, ఆ దివంగత డాక్టర్ గారిని తీసుకున్నా, మధ్యలో సస్పెండెడ్ మెజిస్ట్రేట్ని తీసుకున్నా, రఘురామకృష్ణరాజు గారిని, ఇవన్నీ మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ను వీళ్ళు రక్తి కట్టించినంతగా హైకోర్టు వ్యవహారాలైనా న్యాయస్థానాల వ్యవహారాలైనా వీళ్ళు రక్తి కట్టించినంతగా మరొకరు రక్తి కట్టించలేకపోయారు. ఎంత దారుణం అంటే ఇంకేదో రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తూ ఉన్నట్లు, వీళ్ళ ప్రమేయం ఏమీ లేనట్లు, వీళ్ళకి ఏదో సంబంధం లేనట్లు, వీళ్ళు అల్లిన ఈ కథలన్నీ నిన్న ఈరోజుతో అన్నీ బట్టబలి అయిపోయాయి. రఘురామకృష్ణరాజు గారు, లోకేష్ ప్లస్ చంద్రబాబు సారు వీళ్ళు జరిపినటువంటి చాటింగ్లు బయటపడ్డ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత, ఇన్ని రోజులు వీళ్ళు రక్తి కట్టించిందంతా నాటకమని ప్రజలకు అర్థమైన తర్వాత ఒక్కసారిగా ఏమైపోయింది, రఘురామకృష్ణరాజు గారికి వచ్చిన నష్టము లేదు, లాభము లేదు. ఎందుకంటే ఒక ఎంపీ, అదేదో జగన్ వేవ్లోనే ఆయన ఎంపీ అయ్యారు. ఇంకా అది తర్వాత మధ్యలో పోతుందో లేకుంటే కంటిన్యూ అవుతుందో నాకు తెలిసి, ఏదైనా కనుక ఈ టైం పీరియడే నష్టం లేదు, లాభం లేదు. ఇప్పుడు అతి పెద్ద నష్టం ఎవరికి? చంద్రబాబు సార్కి. చాలా పెద్ద నష్టం తనకే కదా. ఎందుకంటే నాకు తెలిసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అంత పెద్ద విజయం ఇప్పుడు ఇవన్నీ బట్టబయలైన తర్వాత ఇది కూడా జగన్ గారికి ఒక పెద్ద విజయంగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు సార్కి ఇది ఒక పెద్ద ఓటమిగానే భావించాల్సి ఉంటుంది. కారణం ఏంటి? అరే, జగన్ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోకుండా న్యాయస్థానాలను అడ్డు పెట్టుకోనో, ఇంకొకరిని అడ్డు పెట్టుకోనో, ఇదే పార్టీ నుంచి గెలిచిన ఎంపీని అడ్డు పెట్టుకోనో, ఇటువంటి దొంగచాటు వ్యవహారాలు ఎన్ని రోజులు అనేది ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారుగా. సరే, ఈ వాట్సాప్ చాటులో ఇంకొకటో న్యాయస్థానాల్లో నిలబడతాయా, నిలబడవా, కేసులు ఉంటాయా కావా, కథ పక్కన పెట్టేయండి. ఒక రాజకీయ నాయకుడికి అంతిమ విజయం తగ్గాల్సింది ఖచ్చితంగా ఎన్నికల ప్లాట్ఫామ్ మీదే, ఆ ఓట్ల రాజకీయం ఇదే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఈ బయటపడ్డ వ్యవహారాలన్నీ చంద్రబాబు సార్కి ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి? 100% మైనస్ అవుతాయి. ఇవన్నీ జగన్ ఎదుర్కోవడానికి ఎందుకు ఉపయోగపడతాయి? ఇదంతా బ్లాస్ట్ అయిపోయిన తర్వాత అందరూ లోపల ఒక కుట్రలు రచించారు అని ఇటువంటి మెసేజ్ జనంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే, దమ్మున్నోళ్ళం దుమ్ము దులుపుతామని చెప్పుకునే మీడియాలైనా, లేకపోతే లేచిన దగ్గర నుంచి నీతి వాక్యాలు బోధించే ఈ మీడియాలైనా ఎక్కడే కూడా వీటిని సమర్థించుకునే పని కూడా చేయలేకపోతున్నారు. నోరు తెరిస్తే ట్విట్టర్ లేకొచ్చి ట్వీట్లు చేసే లోకేష్ అయినా, చంద్రబాబు సార్ అయినా ఎక్కడే కూడా వీటిని కండెమ్ చేయలేకపోతున్నారు. అవును, మేము మాట్లాడితే తప్పేంటి అని చెప్పట్లేదు, లేకుంటే ఇవన్నీ ఫేక్ అని చెప్పట్లేదు, నోరు కూడా తెరవలేని పరిస్థితుల్లోకి ఇటు మీడియా, అటు ప్రతిపక్ష నాయకుడు, అటు లోకేష్ కూడా ఈ స్థాయికి వెళ్ళిపోయారు. దాన్ని ఎట్లా కాపాడుకుంటారు వాళ్ళు? ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు వేరే పార్టీ ఎంపీని అడ్డు పెట్టుకుని ఇటువంటి కుట్రలు, లేకుంటే వేరే పార్టీ ఎంపీని అడ్డు పెట్టుకొని ఇటువంటి పనులు, లేకుంటే వాట్సాప్ ఇవన్నీ చేయమని చెప్పారా? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల మీద గౌరవం లేదన్నారు, న్యాయమూర్తులకు వేరేటివి ఆపాదిస్తూ ఉన్నారన్నారు. ఇక్కడ కొందరు జడ్జిల మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కంప్లైంట్ చేసుకుంటూ లేఖలు రాస్తే జగన్ మీద ధిక్కారణ చర్యలు తీసుకోవాలన్నారు, న్యాయస్థానాల గౌరవాన్ని దిగజారుస్తున్నారన్నారు. న్యాయస్థానాలకు సంబంధించి జగన్ చాలా తీవ్రమైన పని చేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫీల్ అయ్యారో
ఆ ఫీల్ నేమి రహస్యంగా చేయలే, లేఖ రాశారు, లేఖను బహిర్గతమే చేసేశారు. అప్పుడు ఎంత రక్తి కట్టించారు, ఎన్ని హావభావాలు పలికించారు, ఎన్ని విమర్శలు చేశారు, కానీ తీరా ఇప్పుడు బయటపడిన దాంట్లో ఇప్పుడేమొచ్చింది, జడ్జిలను ఇడియట్ అంటున్నారు, జడ్జిలను పిరికివాడు అంటున్నారు, గౌరవ జడ్జి గారులను ఏమంటారు, ఇంకా అతన్ని బట్టి ముడ్డి మీద దన్నారని చెబుతూ ఉన్నారు. ఎన్ని అసలు ఇంకో జడ్జి ఏకంగా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ రాయలసీమకు చెందిన రెడ్డి అంటున్నారు, అతన్ని బయటకు పంపించాలంటున్నారు, ఇన్ని చేసిరి మరి ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? ఇలా అనొచ్చా, ఒక ఏజీని ముడ్డి మీద అన్నారాను, లేకుంటే ఆయన పనికి రానివాడాను, లేకుంటే పిరికోడాను, లేకుంటే ఆయన చైర్ మీద కూర్చొని ఆ వేస్ట్ ఫెలో, ఏంటివి మాటలన్నీ? ఇప్పుడు ఇప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తారా? అల్టిమేట్ నష్టం ఎవరికి? అల్టిమేట్ ఘోరమైన ఓటమి ఎవరికి? ఇదంతా ఖచ్చితంగా చంద్రబాబు సార్కి. ఇన్ని రోజులు జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా ఈ 2 రోజులు బట్టబయలనేవి మరో కోణంలో చూపించే ప్రజలకు ఏం జరిగిందో ఖచ్చితంగా కనుక స్పష్టంగా అర్థమయ్యేది లేవా? దీని వెనకలో ఏం కోణాలు ఉన్నాయి, దీని వెనకలో ఏం జరిగింది అని? మరి అల్టిమేట్ నష్టం ఎవరికి? అల్టిమేట్ నష్టం ఎవరికి? మళ్ళీ కూడా వీళ్ళకే. మరి వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని ఇటువంటి వ్యవహారాలన్నీ చేసి అసలు వీళ్ళు సాధించింది ఏందో? అరే ప్రజా ఉద్యమాలు చేసి ప్రభుత్వం చేసే వైఫల్యాల మీద, ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద పోరాటం చేసే అటువంటి స్పేస్ చాలా ఎక్కువగానే ఉన్నప్పుడు, అటువంటి అవకాశాలు కళ్ళ ముందే ఉన్నప్పుడు వీళ్ళెందుకు ఈ దారి ఎంచుకున్నారో నిజంగానే అర్థం కాదు. ఇంత రాజకీయ అనుభవం ఉంటుంది అంటారు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది అంటారు, ఇంత పెద్ద సిస్టమ్ వీళ్ళకు సపోర్ట్గా ఉన్నాయంటారు, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళకు ఉంటాయి, ఇన్ని ఉండి కూడా ఇంకొకరి అద్దె భుజాన్ని వాడుకోవడం ఏంటది? ఇంకొకరి అద్దె భుజాన్ని వాడుకోవడం ఏంటి ఇదంతా? మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు గారు, గౌరవ ఎంపీ గారు వచ్చేసి ఏమంటారు, అవును నేను పంపిన, 1000 మందికి పంపిన, 2000 మందికి పంపిన చంద్రబాబుకి కానీ ఉండొచ్చు, ఒకరికి పంపారో లేదో తెలియకుండా సార్ సార్ మళ్ళీ పంపుతానని, లేకుంటే ఫైనల్ కాపీ నాకు పంపని, నా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతానని, ఇవన్నీ బయటపడిన తర్వాత వాళ్ళు ఎలా సమర్థించుకోవాలో తెలియక ఆయన ఇంకేమైనా కనుక గాంభీర్యం ప్రదర్శించే ఆ ప్రయత్నం చేస్తే అదంతా మేకపోతు గాంభీర్యం కూడా కాదు, అదేదో మచ్చల పిల్లి గాంభీర్యం మాదిరి కనిపించదా? మరి అల్టిమేట్గా ఏమయ్యారు? ఒక్క బోర్లా పడ్డారు. అల్టిమేట్ ఒక్క, నేను మళ్ళీ చెబుతున్నా, న్యాయస్థానాల్లో నిలబడతాయా లేదా అన్నది కాదు చర్చ ఇక్కడ, ప్రజా కోర్టులో ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలుగానే మిగిలిపోతాయి అన్నది పాయింట్. స్పీకర్ అయిన అనర్హుడిగా ప్రకటిస్తారా లేదా అన్నది ఆ స్పీకరు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కనుసన్నల్లో ఉంటాయి, వ్యవస్థలన్నీ అలానే పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది కాదు ఇక్కడ. ఏ పార్టీ నుంచి గెలిచారో అదే పార్టీ అధ్యక్షుడికి, అదే పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో, ప్రతిపక్ష నాయకుడితో కలిసి కుమ్మక్కయ్యారన్నది ప్రజల ముందు తేటతెల్లమైంది కదా. మరి ఇవన్నీ ప్రజా కోర్టులో దోషులుగా నిలబడింది ఎవరు? సరే గౌరవ న్యాయస్థానాల్లో ఎవరు దోషిగా నిలబడతారు, నిలబడతాయా లేదా అన్నది కాదు, ప్రజా కోర్టులో అల్టిమేట్లీ ఏం జరిగింది, దోషులు ఎవరయ్యారు, కనీసం సమర్థించుకోలేని పరిస్థితి ఎవరికి వచ్చింది? చంద్రబాబు సార్కు పంపి, చంద్రబాబు నాయుడు గారికి నేను పంపించాను అన్న ఆ అక్షరము, ఆ సెంటెన్స్ కూడా దమ్మున్న పత్రికలు, దుమ్మరేపుతం అనే పత్రికలు కూడా వాటిని కూడా పత్రికల్లో రాసుకోలేకపోయారే. మరి ఇంత దారుణమైన పరిస్థితికి కారణం? అందుకే అనేది, ఏదైనా పోరాటాలు డైరెక్ట్గా చేయాలి, చాటుమాటు వ్యవహారాలు అస్సలు ఉండకూడదు అని.